हाई फ्रेंड्स नमस्ते अंदर एला फ्रेंड्स इवा लेटेस्ट अपडेट्सएमोकना स्वामीवार दर्शना के एलाकंदा फस्ट अपडेट्सो चलता तिरुमला तिरुपति तिरुमला श्री वेंकटेश्वर स्वामी ब्रह्मोत्सव प्रारंभ का सदर्भंग टीटीडी कीलक निर्णय तीसुकुंदी श्रीवारी दर्शन कोसम मुंदुगा दर्शन टिकट्लु उन्नवारिनि मात्रमे तिरुपतिलोनी अलिपिरि नुंची तिरुमला वेल्लडानिकि अवकाशम इस्तुन्नामनि दर्शन टिकट्लु लेनि भक्तुलु तिरुमला कोंड मीदकु वेल्लडानिकि अवकाशम इव्वमनि टीटीडी अधिकारुलु स्पष्टं चेशारु श्रीवारी दर्शन टिकट्लु उन्नवारु वैक्सीनेशन सर्टिफिकेट कानी లేదా దర్శనానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టిఫిషియరీ పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు టీటీడీ అధికారులు మనవి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో పలు పాఠశాలలు మరో ఘనత సాధించాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చాయి. టీటీడీ ఈఓ కేఎస్ జోహర్ రెడ్డి చేతుల మీదుగా టీటీడీ పాఠశాలలు ప్రథమ ప్రధానోపాధ్యాయులు ఐఎస్ఓ సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇదైతే మరో ఇంకో అప్డేట్. రోజుకు 1000 మంది వెనకబడిన వర్గాల అవకాశం. 13 జిల్లాల నుంచి ఉచిత బస్సులు. శ్రీవారి దర్శనానికి కోవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి. తిరుమల ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల నుంచి సుమారు రోజుకు 1000 మంది చొప్పున వెనకబడిన వర్గాలలో భక్తులకు ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వీరికి తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచారం మత మార్పిడులను అరికట్టేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా సామరస్యత సేవా ఫెడరేషన్ సహకారంతో మొదట విడతలో రూపాయలు 25 కోట్లు 13 జిల్లాల్లో 502 ఆలయాలను టీటీడీ నిర్మించిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాల సమయంలో వెనకబడిన వర్గాల భక్తులను ఆహ్వానించి శ్రీవారి దర్శనం చేయిస్తున్నారు. ఒక్కొక్క జిల్లా నుంచి 10 బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు ఉచితంగా తిరుమలకు తీసుకొస్తున్నారు. తూర్పుగోదావరి విశాఖపట్నం విశాఖ జిల్లాలో ఏజెన్సీలు ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో 20 బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బస్సుల్లో 2 సామరస్యత సేవా ఫెడరేషన్ ప్రతినిధులు ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మార్గ మధ్యంలో ఆహార పానీయాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఫ్రెండ్స్ ఇది మరో అప్డేట్. నడిచి వచ్చే భక్తుల కోసం విశ్రాంతి షెల్టర్లు నిర్మాణం. 7 ఏడాది లోపు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం కుంభాభిషేకం. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, స్థానిక సలహా మండలి చైర్మన్గా శ్రీ శేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం. తిరుపతి 4 అక్టోబర్ 2021 చెన్నై నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం నడిచి వచ్చే భక్తులు సౌకర్యార్థం ప్రతి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరానికి వసతి షెల్టర్ను నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. చెన్నై టీనగర్లోని టీటీడీ సమాచార కేంద్రంలో స్థానిక సలహా మండలి చైర్మన్గా శ్రీ శేఖర్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫ్రెండ్స్ మనకు 7 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎలా ఏం తెలుసుకుందాము. ఫస్ట్ అంకురార్పణంతో స్టార్ట్ అవుతుందండి బ్రహ్మోత్సవాలు. మార్నింగ్ ధ్వజారోహణము, నైట్ వచ్చి పద్మశేషవాహనం 7వ తేదీది. తరువాత మార్నింగ్ చిన్న శేషవాహనము, డేట్ 8/10/2021, నైట్ హంసవాహనము. 9 మార్నింగ్ సింహవాహనము, నైట్ ముత్యాల పందిరి వాహనము. మార్నింగ్ కల్పవృక్ష వాహనము, నైట్ 10వ తేదీ సర్వ భూపాల వాహనము. మార్నింగ్ మోహిని అవతారము, డేట్ 11/10/2021, నైట్ గరుడ వాహనము. ఈ వాహనం చాలా స్పెషల్ అండి. మార్నింగ్ సూర్యప్రభ వాహనము, 13, నైట్ చంద్రప్రభ వాహనము.
తర్వాత మనకు 14 మార్నింగ్ రథోత్సవం క్యాన్సిల్ సర్వ భూపాల వాహనము నైట్ అశ్వ వాహనము మార్నింగ్ చక్ర స్నానము డేట్ 15 నైట్ ధ్వజ అవరోహణము ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే మనకు బ్రహ్మోత్సవాల గురించి డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనకు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా వయోవృద్ధులు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడైతే దర్శనం లేదండి సో ఇది గమనించగలరు ఇంకొకటి ఏంటంటే కోవిడ్ నిబంధనలు అన్ని దృష్టిలో పెట్టుకొని దా మనము కొండమీదకి వెళ్ళాలి బ్రహ్మోత్సవాలకి సో ఈ ఆ రూల్స్ అయితే అతక్రమించే మనకైతే దర్శనం లేదండి చాలామంది ఇప్పటికీ తెలియక ఆ దర్శనంకి అయితే వెళ్తున్నారు బ్రహ్మోత్సవాలని చెప్పి ఇంకా మనకు స్టార్ట్ కావాల్సి ఉంది కాబట్టి సో ఇప్పటికీ దర్శనంకి వెళ్తున్నారు ఈ డీటెయిల్స్ అన్ని తెలియక వ్యాక్సినేషన్ గురించి తెలియక వాళ్ళనైతే కింద తనిఖీ చేసే అధికారులు వెనుదిరిగి పంపించడం జరుగుతోంది సో ఇవన్నీ రూల్స్ పాటించి మనం కొండపల్లికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ జై హింద్ నమస్తే